ప్రకారం ప్రస్తుతం మనతో పాటు అమ్మ భగవాన్ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు, మీరు ఎప్పటి నుంచి అమ్మ భగవాన్ని కొలుస్తూ ఉన్నారు దైవంగా? మేము 96 నుంచి అండి. మొదటగా మా మదర్ ఉండేవాళ్ళు భక్తులు. అయితే స్వతహాగా మా ఫ్యామిలీ మొత్తము దేవుడికి దగ్గరగా ఉండే ఫ్యామిలీ, భగవంతుడు అనే సబ్జెక్టుకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా మేము ఆ భజనలు పూజలు ఇలాంటి వాటిల్లోనే పెరిగిన వాళ్ళము. సో మా మదర్కి ఎప్పుడు మాకు పురాణాలు, భారతము, మహాభారతము, ఇలా ఈ రామాయణము ఇలాంటివే చెప్తూ ఉండేవాళ్ళు. కథలు, దైవం ఎలా ఉంటారు, దైవం గురించి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. సో వాటిల్లో పెరిగిన వాళ్ళం. అదే అనుభవంతో మేము 98లో మా మదర్కి సపేత వస్త్ర భగవాన్, ఎల్లో కలర్ భగవాన్ అన్నారు కదా, ఆ భగవాన్ శ్రీమూర్తి ఒకళ్ళు తెచ్చిచ్చారనమాట. ఈయన కల్కి అవతారము, ఈ శ్రీమూర్తి అద్భుతాలు చేస్తున్నారట. ఏది పెడితే మనం అది భోజనము అవి ఏదైనా అరటిపండు కానీ ఏది పెట్టినా తినేస్తున్నారట అని చెప్పారట. అని వాళ్ళు తెచ్చి పెట్టిన తర్వాత అరటిపండు ముందు పెడితే అది హాఫ్ చేసి పెట్టేశారట భగవాన్. వాళ్ళు చూస్తుండగానే మీ నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటున్నా, మా మదర్ వాళ్ళు వేరే చోటు ఉండేవాళ్ళు అనమాట, విలేజ్లో ఉండేవాళ్ళు. అయితే మా ఇక్కడ అదే టైంలో నాకు ఒక వాళ్ళు డివోటీ వాళ్ళు వచ్చేసి, వాళ్ళు పుట్టపత్రి బాబా వాళ్ళు అనమాట, మా ఇంటి ఎదురు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి పరిణామయజ్ఞం ఏదో జరుగుతున్నది, సో ఇక్కడ పూజ జరుగుతున్నది కల్కి భగవాన్ అని చెప్పేసి, మీరు వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పి ఆ సపేతవస్త్ర భగవాన్ శ్రీమూర్తి తెచ్చి నాకు ఇచ్చారు. సో అది చూడంగానే నాకు ఎలా అనిపించిందంటే, నాకు ఏదో లోపల నా ఎంతో బంధం, ఎప్పటి నుంచో నాతో కనెక్షన్ ఉన్నది అన్నట్టుగా, ప్లస్ దుఃఖంలో ఉన్నారు భగవాన్ ఫేస్ అంతా కూడా చాలా దుఃఖంగా ఉంది. నాకు అది బాగా టచ్ అయిపోయింది అనమాట. టచ్ అయ్యి ఎక్కడ ఏంటి చెప్పండి అని అంటే, ఫలానా చోటు ఉంటుంది అని అంటే, హైదరాబాద్ గుడి దగ్గర టెంపుల్ ఉండేది, అక్కడ జరుగుతాయనంటే ఒకసారి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఉన్నది అని చెప్పారు, పరిణామయజ్ఞం ఉందంటే దాంట్లో అటెండ్ అయ్యి అది వచ్చిన తర్వాత నీ దర్శనం ఉంది అని చెప్పారు. భగవాన్ దర్శనకి వెళ్ళాము సచ్చలోకి. ఆ సచ్చలోకి దర్శనకి వెళ్ళిన తర్వాత భగవాన్ని చూసేటప్పుడు నేనేమనుకున్నా అంటే, లోపలికి వెళ్తున్నాము, వర్షం చిన్న చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట, బాగా పడుతూ ఉంటే లోపలికి వెళ్తూ క్యూలో వెళ్తూ ఉన్నాం ఫుల్. ఇప్పుడున్న డివోటీస్ అంతా ఉన్నారు, పాత వాళ్ళంతా, మా మదరు, నేను, మా హస్బెండ్ ఇద్దరు, ముగ్గురు ఉన్నాం. క్యూలో వెళ్తూ వెళ్తూ లోపలికి వెళ్ళిన తర్వాత నాకేంటంటే, లోపల నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది, భగవంతుడు అంటే హైలో అట్లా గొప్పగా కనిపించకూడదు, ఆయన మనలో కలిసిపోయి ఉండాలి, దీనంగా ఉండాలి, కరుణామయుడుగా ఉండాలి. అది నాకు షిరిడి బాబా లాగా కనెక్టెడ్గా ఉందన్నమాట. అని నేను లోపలికి వెళ్ళేసరికి 200 మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారు. భగవాను కేన్ చైర్లో కూర్చున్నారు, తలకు తలబాగా సేమ్ షిరిడి బాబా లాగానే ఉన్నారు. చాలా అంటే ఏదో సాధనలో ఉన్నారట భగవాన్ మాకు తర్వాత చెప్పారు. అయితే తలకు తలపాగలా కట్టుకొని ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని భజన్స్ జరుగుతున్నాయి. భగవాన్ చూశాను. చూసిన తర్వాత నా లోపల చాలా చాలా ప్రేమ వచ్చింది. తర్వాత భగవాన్ నేను లోపల ఒక ప్రేయర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ తన షర్టీలా పట్టుకొని అడుగుతున్నారనమాట, మాకెవరు దిక్కు, మాకెవరు దిక్కు. ఆయన ఎందుకు అలా అంటున్నారు నాకు తెలియదు. అంతమందిలో ఉన్న భగవాను కళ్ళు తెరిచి నేనున్నాను ఇట్లా రెండు చేతులు బ్లెస్ చేసి నా వైపు ఇట్లా చూసి బ్లెస్ చేశారు ఇద్దరిని. అది ఫస్ట్ కనెక్షన్ భగవాన్తో. అక్కడ చూసిన సపేత వస్త్ర భగవాన్ భగవాన్ వేరు, అక్కడ అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈయన భగవంతుడు అంటున్నారు కదా, కనెక్షన్గా ఉన్నది నాకైతే, కనెక్ట్ అయ్యారు. చాలా సింపుల్గా ఉన్నారు, కేం చేయలో కూర్చున్నారు. అది నాకు బాగా టచ్ అయింది. తర్వాత వచ్చిన తర్వాత నాకు కొన్ని రోజులకి నా లోపల ఒక సైక్లిక్ ప్రాబ్లం ఉందన్నమాట, అది నాకు తెలియదు. మీ ప్రాసెస్లో కూర్చున్న తర్వాత ఒకరోజు నాకు ఫుల్గా అనీజీగా ఉండటం, బాడీ ఎఫెక్ట్ అయిపోవటం, నాకు నేను అన్కంట్రోల్ అయిపోయాను. అయిపోయిన తర్వాత నాకు సంస్కార శుద్ధి అని ప్రాసెస్ చేశారు భగవాన్ దగ్గరే చేశారు సచ్చిలోకంలో. 3 డేస్ చేసిన తర్వాత నేను ఎందుకు వచ్చాను, నా పని ఏంటి, ఏ సంకల్పంతో వచ్చాను అనేది నాకు హయ్యర్ లోకాస్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అమ్మా భగవాన్ లోకానికి తీసుకెళ్ళి చూపించి, నువ్వు కింద వర్క్ చేయాల్సినది, నీకు ఇప్పుడు సంతానం కలుగుతుంది అని చెప్పేసి నాకు బాబును చూపించారు. రియల్గా నిన్న పొజిషన్ ఏంటంటే చనిపోవటం, కంప్లీట్ చనిపోయానే అనుకోండి, మళ్ళీ రీబర్త్తో నేను సేవలో ఉంటున్నాను ఇప్పుడు. సో ఆ స్టేట్లోకి తీసుకెళ్ళి నన్ను మళ్ళీ కొత్తగా తెచ్చి, నేను 2 ఇయర్స్ పట్టిందనమాట మొత్తం నేను నా బాడీ రికవర్ అవటానికంతా. అది అవుతుండగానే బాబుని చూపించి, నీకు బాబు పుడతారని, బాబుని మొత్తం ధర్మ సంబంధించిన బిడ్డగా ఎదుగుతాడు, సో మీతో ఉంటారు అని చెప్పారు. 2002లో భగవాన్ చెప్పిన డేట్ ప్రకారం నాకు ఎలా చూపించారో అలా కరెక్ట్ ఒక రోజు నిద్ర లేపి చెప్పారు, ఫలానా టైంలో నీకు ఇలా ఉంది అని చెప్పారు. కరెక్ట్గా అమ్మ భగవాన్ టైంలో బాబు పుట్టడం, అది మిరకిల్ బాబు అనమాట. సో అమ్మ భగవాన్ గైడెన్స్తో జరిగింది.
ఆ తర్వాత నన్ను సేవలో తీసుకున్నారు. సేవ చేయిస్తూ ఆర్మీ దీక్ష ఫస్ట్ దీక్షలో మేము అటెండ్ అయ్యాము. ఆ తర్వాత నుంచి కంటిన్యూ నేను కంప్లీట్ అమ్మా భగవాన్ సేవకురాలుగా ఉంటున్నాను. పర్సనల్ లైఫ్లో నా వర్క్ నేను చేసుకుంటాను. నేను లిటరేచరు సైకాలజీ చేశాను అనమాట. ఆ స్టడీస్ ఆ కంటిన్యూషన్లో నాకు అవసరమైన వర్క్ చేసుకుంటూ ధర్మాలో ఎంతోమంది కొత్త కొత్త వాళ్ళకి ఏ సమస్యల్లో ఉన్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అమ్మా భగవాన్ దగ్గరికి వచ్చాక వాళ్ళు ఇదేనికైనా సొల్యూషన్ ఇవ్వగలరు. మానవ జాతికి ముక్తిని ఇవ్వడానికి వచ్చారు. అది నా స్పెషల్ అనుభవం. అమ్మా మీ పేరు? నమస్కారం, లక్ష్మి. మరి గుర్రం కూడా. ఎప్పటి నుంచి మీరు అమ్మా భగవాన్ భక్తులుగా? 2004 అమ్మ. 2004 నుంచి. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. డాక్టర్స్ అసలు ఈ ఏజ్లో రావద్దు, 30 ఇయర్స్ బిలో రావద్దు, వస్తే చాలా కష్టమవుతుంది, అట్లా రేర్గా వస్తుంటాయి అన్నారు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఒక 40-45 డేస్ అప్పుడు అనుకున్నా, ఈశ్వర నువ్వు లేవారా, ఇంకా నా పరిస్థితి ఇంతేనారా అన్న. అంటే ఒక అతను ఫోన్ చేసి మా చిన్నాన్నలకు ఫోన్ చేసి, లక్ష్మి నేను ఇప్పుడు వస్తున్నా అని. రాత్రి 10:30 ఎందుకు చిన్నాన్న ఎందుకు వస్తుండ్రు, ఏం జరిగిందంటే, లేదు లేదు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన, ఇంత రాత్రి ఎందుకు వస్తుంది, అసలు ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగిందంటే, లేదు లేదు నేను నిన్ను చూసిపోతా ఇబ్రహీంపట్నం పోతున్నా అని. నేను కూడా బాబాయ్ అయింది నన్ను చూసిపోతుంటుండు అని. నేను చూస్తా, నువ్వు గేట్ దిగి డోర్ దిగి తీసి, ఒకటే డోర్ తీసి అమ్మకు చెప్పొద్దు నేను వచ్చేస్తున్నా అని చెప్పింది. వచ్చేసి ఇట్లా అమ్మా భగవాన్ మేము శ్రీమూర్తి అంటాం, మీరు ఫోటోలు అంటారు, ఇంత చిన్నది ఇచ్చేసి నా అమ్మ చదువుకో అన్నాడు. ఆ రోజు 21 సార్లు చదివిన, ఆ చదివినాక కొంచెం కూర్చోగలుగుతున్నా, అంతకుముందు కూర్చోలేకపోతే మొత్తం బెడ్ మీద పడుకొని ఒక్క 5 మినిట్స్ కూడా కూర్చోలేను. అప్పటి వరకు ఇంకా మన వల్ల కాదు, ఇక వాడి సహకరించేది పడుకోవడం. అప్పుడంతా కొద్ది రోజులు చేసిన, వేరే వాళ్ళు వచ్చేసి చెంపపేట నుంచి వాళ్ళు వచ్చిండు, వచ్చి భగవాన్ దర్శనానికి, భగవాన్ లేడు గీవాన్ లేడు పోని, దేవుడు దేవుడు లేడు గీవులేడు పోని, దేవుడు ఎక్కడ ఉంటాడు అని, శివుడు తప్ప దేవుడే లేడు అని, మీరు ఒక్కసారి రండి మొత్తం ఒక్కసారి రండి అన్న. సరే అప్పుడు నాకు నిన్న మీ దేవుడే అయితే నిజంగా నేను కూర్చోగలిగితే నేను దర్శనానికి వస్తాను, మీరు వస్తారండి రండి రండి అన్నారు. ఎట్లా అట్లా వచ్చి బస్సులో కూర్చున్నా, వాళ్ళందరూ కలిసి నామజపం చేసిండు. నేను బస్సులో కూర్చున్నా నియమం దర్శనం, జనవరి 1st రోజు నియమం దర్శనానికి వెళ్ళినా, అప్పుడు అంత లైన్లో చాలా పెద్ద లైన్ అండి, లక్షల జనాలు ఉన్నారా నేను వెళ్ళినప్పుడైతే. అప్పుడు భగవాన్ దర్శనం ఇచ్చిండు. నేను అనుకున్నా అప్పుడు కూడా నాకు డౌట్, నిజంగా నువ్వు దేవుడివా, దేవుడు అయితే నా బ్యాక్ పెయిన్ తగ్గిపోవాలి, నాకు నేను డ్రైవింగ్ చేసుకోవాలి, నా ఊర్లో దానితో కలిసి ఉండాలి నేను, నాకు జనాలతో కలిసి ఉండడం అంటే ఒకలాంటి ప్రేమ. సోషల్ వర్క్ చేస్తుంటా, ఎవరు ఏది అడిగినా కూడా చేయాలి అనిపిస్తుంది, అది చేసేస్తా, అద్దానికి ఖర్చు అవుతుంది, దీనికి ఖర్చు కాదు వీళ్ళది, అట్లాంటివి ఏం అనిపించదు. ఎవరైనా సరే మానవుడికి సేవ చేయాలి అనే ఒక సంకల్పం ఉంది నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకున్నానే నాకు తెలియదు కానీ అట్లాంటి సంకల్పం ఉంది. అప్పుడు భగవాన్ ఇట్లా అన్నా, అప్పుడు కూడా నిజంగా నువ్వు నన్ను బెచ్చేస్తేనే నువ్వు దేవుడివి, నిజంగా దేవుడివా అయితే నన్ను బెచ్చేయంటే, అప్పుడు భగవాన్ 2 సార్లు అమ్మాయి 2 సార్లు ఇట్లా బెచ్చేసి అంతే ఇంక తగ్గిపోయింది. వచ్చేటప్పుడు బస్సులో కూర్చుంటే బాడీ ఏమన్నా ఆగుతుందా, కాళ్ళు ఎగురుతున్నాయి చేతులు, హే వాళ్ళందరూ అట్లా ఆడుతురే భజన చే గలీజ్గా కొడుతురు ఎగురుతురు అని ఇట్లా ఇంతసేపు కంట్రోల్ చేసిన బాడీ మన ఆధీనంలో లేదు శరీరం, ఏ నేను కూడా డేసి వాళ్ళతో డ్యాన్స్ చేసేసిన అట్లా తగ్గిపోయింది. అప్పుడు మైక్ పట్టుకొని నేను చెప్పిన, నిజంగా నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందండి, ఇంకా రావట్లేదు అని మెడిసిన్స్ అన్నీ బంద్ చేసిన. 18 సంవత్సరాలు అప్పటి నుంచి, 2004 జనవరి నుంచి 18 సంవత్సరాల వరకు ఏమి జరగలేదండి, నాకు ఏమి తలనొయ్యలేక కాళ్ళనొయ్యలేక ఆడిపోయి ఏమి నొయ్యలేదండి. 18 సంవత్సరాలు భగవంతుడు చేతుల్లో ఎత్తుకొని పోతుండేమో అనిపిస్తుంది నాకు, అట్లా అయిపోయింది. లేటెస్ట్గా ఎన్ని ఆయన చేసింది, 1 కోటి అద్భుతాలు నాకే చేసి ఉంటాడు అనిపిస్తుంది. నేను 1000 మందిని దర్శనానికి తీసుకొచ్చిన, అప్పుడు కూడా భగవాన్ మామూలుగా కూర్చొని పర్సనల్ దర్శనం అని ఒకటి ఇస్తుంటారు, అట్లా ఇచ్చినప్పుడు చాలామందిని పంపించిన, బస్సులు పంపించిన. ఒకరోజు నేను దర్శనానికి వెళ్ళిన, అప్పుడు భగవాన్ కనిపించకపోతే విపరీతంగా ఏడ్చినండి. ఎంత ఏడ్చినంటే, నీవు దేవుడివి కాదు, నేను రాను, నాకు నీతో సంబంధం లేదు, అవసరం లేదు అని ఏడుస్తూనే ఉండండి కంటిన్యూగా. నేమం వెళ్ళిపోయినాక అమ్మ దర్శనం ఇచ్చిందండి, చాలా జనాలు ఉంటారు అప్పుడు అమ్మ దర్శనం ఇచ్చిండు. అమ్మ దర్శనం మా దగ్గర నుంచి వచ్చిన జనాలకు ఒక అబ్బాయికి కళ్ళు చూపు వచ్చిందండి, కంటి చూపు వచ్చేసింది. ఇంకొక అమ్మాయి 16 సంవత్సరాలు ఉంటుంది, ఆమెకు మాట వచ్చిందండి, అమ్మాయి బడంపేట్లు ఉంటుంది, ఆమెకు మాట వచ్చింది చేసింది, మాయలు చేస్తున్న మహిమలు చేసిన నా తండ్రి నన్ను ఎక్కడ వదులుతాడండి, వదిలేడు, అప్పుడు నువ్వు లేవు దేవుడు అని. ఆ తర్వాత ఎంత జనాల్ని, అంత జనాల్ని
ఎవ్వరి కన్నా చెప్పేస్తండి, ఎక్కడ మీటింగ్లో కానీ ఎవ్వరి విలువని భగవాన్ భగవాన్ అని చెప్తూనే ఉంటామండి. లేటెస్ట్ ఒక అద్భుతం జరిగిందండి. నా మా బాబు యూనివర్సిటీలో చదువుతాడు, శంకర్పల్లిలో ఎక్ఫై యూనివర్సిటీలో. వాడు వచ్చేసి బండి తీసుకున్నాము, 1 వీక్ అయింది. వాడి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి టెంపుల్కి పోతాం అంటే ఊర్లోనే కదరా ఎట్లా అంటే బైక్ మీద పోతాను. నాకు చెప్పలేదు, మా ఇంటి ముందు వాళ్ళు పనిచేస్తారని బండి అక్కడ దూరంగా పెట్టినాం. వాడు నాకు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి సంగి పోతున్నామని వెళ్ళిపోయాడు, నాకేం చెప్పలేదు. ఆ సంగి టర్నింగ్లో చాలా మట్టి ఉండి స్కిడ్ అవుతుందట, అక్కడ అన్ని యాక్సిడెంట్లు జరుగుతాయట. అక్కడ బాబు వెళ్ళిపోయి బండి ఎక్కిచ్చేసాను దాని మీదకి. ఇక పిల్లలు ఇట్లా ముగ్గురు వణికిపోతురు. ఒక ఆయన ఫోన్ చేసిండు, ఫోన్ మా బాబు ఫోన్కి వెళ్ళి ఏందన్నా అంటే, అమ్మ మీ బాబు బండికి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ అన్నాడు. బా పిల్లలకి ఏమంటే బాగుందంటే ఏం కాదులే అన్న, అంతే ఏం కాదులే అన్న. మా చెల్లె అటు ఇటు తిరుగుతుంది ఏడుస్తుంది, ఏమైతే ఆయనే ఉండలే ఆయన చూసుకోడా, అంతే అండి. ముగ్గురు పిల్లలకి ఇట్లా ఇంత ఇంత ఇట్లా గీసుకుపోలేదండి. ఏమి భగవాన్ రండి, భూమండలాధిపతికి అనంత కోటి ప్రణామములు తండ్రి. నీవు లేనిది కలియుగం లేనేలేదు. ఎవరినైనా మిమ్మల్ని కూడా క్షణమందులం ఆయన చేసేటోడే నా తండ్రి అండి, ఈ భూమండలానికి అధిపతి. ఇంతకన్నా గొప్ప తండ్రి ఈ ప్రపంచంలో ఉండడండి. మా నాన్న ఒకరోజు మాకేదన్నా చాత కాకుండా ఎత్తుకుండేమో కానీ నా తండ్రి చేతులలో మోసుకొని పోతుండండి. అంజనేయ స్వామి గుట్ట పర్వతాన్ని ఎత్తుకుపోయినట్టు మమ్మల్ని అందరినీ ఇట్లా ఎత్తుకపోతుందండి. ఇంతకన్నా ఏం కావాలండి, కోట్లు కోట్లు ఆస్తులున్నా అది సంతోషం ఏదండి. సబిత ఇంద్రారెడ్డిని కూడా మేమందరం ప్రార్థన చేసి గెలిపించినామండి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరినైనా మా భగవంతుడు ఆశ్రయం అడిగితే వాళ్ళకి ఆదుకుంటాడండి. ఈయన తప్ప ఇంకా ఎవరు లేరండి. అందరి రూపాలు నా తండ్రి భూమండలాధిపతి. ఎవరికైనా ఏది అడిగిన క్షణమందు చేసేవాడు. అది చేస్తాడు ఇది చేస్తాడని కాదండి, డబ్బులు లేకున్నాయి సహస్రనామ ఓమానికి వెళ్ళాలంటే నానా నువ్వు ఇయ్యరాదు, నానా నువ్వు ఇయ్యరాదు అని అడుగుతున్నా. తండ్రి బంధం నాకు, తల్లిదండ్రుల బంధం. నానా నువ్వు ఇయ్యరాదంటే నా బ్యాంకులో లేవు, మా నాన్నగారు మరణించిండు, 32,000 ఉన్నాయి అవి తీసుకొని వద్దామని వెళ్ళిన ఆయన అన్నాడు 23,000 ఉన్నాయి, సారీ మేడం 132,000. అమ్మో భగవాన్ వేసినట్టుండని టక్కిన డ్రా చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసిన. అప్ప ఏది ఇయ్యలేదండి. నేను బాధపడుతున్నప్పుడు బీర్వాల డబ్బులు పెట్టిందండి 2,000. ఫోన్ బిల్లు కట్టడానికి ఏడుస్తున్నా, నాన్న నా ఫోన్ బిల్లు నువ్వు కట్టొచ్చు కదా అని 2,000. మా సిస్టర్స్ నేనేం నా దగ్గర ఎక్కడి నా దగ్గర ఎక్కడి ఏదన్నా చేస్తాడండి. అందులేడని ఇందు గలడని ఎందెందు వెతికినా అందేయగలడని ఏదన్నా చేస్తాడండి. ఈ భగవాను చేయడం లేదండి. మీరేం అడుగుతుండో అడగండి, మీ పని ఇట్లా చేసి పెడతాడా లేదా మీరే చూడండి. అప్పుడు భగవాన్ని మీరు నమ్మండి, ఆయన దేవుడని. అప్పటి వరకు నమ్మకండి, మీ మీ సమస్యలు ఏవో తీర్చినాకనే మీరు నమ్మండి. అమ్మ భగవాన్ మరొక భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. పేరు? ప్రసన్న. ప్రసన్న గారు, మీరు ఎప్పటి నుంచి కొలుస్తున్నారు? 2004 నుండి. యాక్చువల్గా నేను ఫ్యామిలీలో డిస్టర్బ్ అయ్యి ఇండివిజువల్గా బయటికి వెళ్ళాను. బ్యాక్ సైడ్ మామయ్య అంతా సపోర్ట్ బాగుంది, కానీ ఇండివిజువల్గా బయటకు వచ్చి నేను వాసవి బ్యాంక్లో ఎంప్లాయీ ఉండేది. అయితే ఎంప్లాయీ ఉన్నాక కొద్ది రోజులకి బ్యాంక్ తీసేశారు, ఇండివిజువల్గా ఉన్నాను. ఉంటే అప్పుడు ఏం చేశానంటే బాధపడుతున్నాను ఒక లేడీ వచ్చి రా ప్రేయర్కు ఇక్కడ బాగుంటుంది తను హెల్ప్ చేస్తారు అంటే ఏం చేస్తారు, నేను అలసిపోయి ఉన్నాను, నేను రాలేను, నా లైఫ్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాను, నేను డిసిజన్ తీసుకున్నానంటే లేదు ఒకసారి వచ్చేసేయండి అని అన్నారు. అంటే సరే అని వెళ్ళాను. వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను రండి దర్శన్కి అంటే సార్ ఒప్పుకోకుండా వెళ్ళిపోయాను, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక అసలు నేను ఏమేమో అడగాలనుకున్నాను అమ్మని చూసి, అమ్మ దర్శనంలో చూశాక నేను కూర్చున్నాను. కూర్చుంటే పక్క ఉన్న ఫ్రెండ్ ఏమంటుంది, ఎలాగనిపిస్తుంది నాకు కిరీటం పెట్టుకొని కనిపిస్తుంది, మీకు ఎలా ఉంది అని అంటే నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. నాకేం కిరీటం పెట్టుకొని ఇట్లా లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు. సరే ఇదంతా భ్రమణ ఏంటి అని చూశాను. చూశాక ఇంకో లేడీని చూస్తే క్యాన్సర్ అని చెప్పారు, తను వామిటింగ్ అవుతున్నారు, తను రిటర్న్ బాగా ఎలాగో చేస్తున్నారు, ఏంటి ఇదంతా నా లైఫే డిస్టర్బ్ ఉంది ఇక్కడికి వస్తే. తనని చూస్తే తను రికవర్ సెట్ అయ్యారు, ఇమీడియట్గా దర్శన్ కాగానే సెట్ అయ్యారు. ఓహో ఏదో సమ్ పవర్ అయితే ఉంది తన దగ్గర అనుకుని నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ప్రే చేస్తున్నాను. చేస్తున్నాక అప్పుడు నేను అనుకున్నాను, ఫిజికల్గా ఇలా నిల్చున్నాను, నేను ఉన్నానని చెప్తున్నాను, నువ్వు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయినాయి అని సౌండ్ అయితే నాకు వినపడ్డది. అయ్యో ఎవరో చెప్పింటారు బ్రహ్మ అనుకుని ఆ రోజు నుండి నా కంటిన్యూగా జర్నీ ఏడా బ్రేక్ లేదు. బిజినెస్లో నా దసస్ చెప్పే టీచింగ్స్లో 10 మందికి మనకు ఉపయోగపడాలి అంటే నేను డీలర్షిప్ తీసుకున్నాను. భగవానే నేను ఎవ్రీథింగ్ పర్మిషన్ తీసుకుంటాను, ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్, ఇన్సైడ్ ఆల్సో. అయితే తీసుకున్నాక పర్మిషన్ ఇచ్చారు,
పెన్నాలకు వెళ్ళిపో అని. పెన్నాలకు వెళ్ళిపో అంటే అందరు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు పెన్నా డీలర్షిప్స్. యాక్సెప్ట్ చేయకపోతే నేను కూర్చున్నాను, మీరు ఒక భగవంతుడు అంటున్నారు కదా నాకు హెల్ప్ చేయండి అని. అంటే అందరూ చాలా 20-30 మెంబర్స్ మార్వాడీస్ నాకు రిజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఒక కార్లో నుండి రియల్గా వెహికల్లో ఈ స్ట్రక్చర్ వచ్చారండి. వచ్చి చెప్పారు, ఏంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు, ఆ అబ్బాయి మంచి క్యాండిడేట్, అమ్మాయి మంచి క్యాండిడేట్, మీరు నేను ఓకే అంటున్నా, మీరు ఎవరు అంటే ఎవరు ఏమీ అనలేదు. మార్వాడి గెటప్లో వచ్చారు భగవాన్, వచ్చి శాంక్షన్ చేశారు. ఆ రోజు మనకు డీలర్షిప్ ఇచ్చారు చాలా టఫ్ పీరియడ్లో. అది అయిపోయింది, అది సక్సెస్. లాస్ట్ టైం ఏం చేశాను, బ్యాంక్లో నాకు బ్యాంక్ జాబ్ కావాలి భగవాన్ అని ప్రే చేశాను. ఆ జాబ్ కంటిన్యూ, ఈ బిజినెస్ ఇవన్నీ కంటిన్యూ అవుకుంటూ నెక్స్ట్ లాస్ట్ టైం ఏంటంటే డెండి నల్గొండ డిస్టిక్ టఫ్ ఎలక్షన్స్. 40 ఇయర్స్ నుండి ఒక అతని క్యాండిడేట్ మనకు చాలా టఫ్గా ఉన్నాడు. ఆ క్యాండిడేట్కి మనకు పోస్ట్ ఇచ్చారు, చైర్మన్ పోస్ట్. ఆ పోస్ట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు భగవాన్ చెప్పిన టీచింగ్స్, దాసస్ చెప్పిన టీచింగ్స్ ఎలా ఉంటుందంటే న్యాయంగా వెళ్ళాలి మనం, న్యాయబద్ధంగా ఉండాలి అన్నప్పుడు, సరే భగవాన్ మీకు ఇద్దరు ఈక్వలే, క్యాండిడేట్స్ ఎవరైనా మీకు ఈక్వల్, నేను అంతే మీరు అంతే, వేరే ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్ కూడా ఈక్వల్. బట్ నేను దాన్ని ఫైట్ చేస్తుంటే అతను, నేను 10-5 ఇస్తే అతను 10 ఇస్తున్నాడు పబ్లిక్కి. సరే భగవాన్ మీ సంకల్పం, మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళని విన్ చేయండి. అతను బెస్ట్ అంటే అతన్ని విన్ చేయండి, నేనైతే మేము సర్వీస్ చేయగలుగుతాం అంటే నన్ను విన్ చేయండి అండి. సరే అని చెప్పి నేను పార్టిసిపేట్ చేసి, టఫ్గా ఉంది, చాలా టఫ్గా ఉంది, అంత మినిస్టర్స్తో సహా దాని గురించి 40 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నారు ఆ పోస్ట్. సరే అని వెయిట్ చేస్తున్నాను, ప్రే చేశాను, ఎవరైనా సరే మీ ఇష్టం భగవాన్, మీ ఒపీనియన్ ప్రకారం. నేను వెయిట్ చేసి కామ్గా తనని చూస్తూ ఉన్నాను. ఒక 5 మినిట్స్లో నాకు రిజల్ట్ వచ్చింది, 2 wins ఫర్ ప్రసన్న విన్ అని. అంత పెద్ద విన్ ఇస్తున్నా. దాంతోపాటు మా ద్వారా ఫ్రెండ్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నాము. అందరూ యాక్సెప్ట్ అని కాదు, పవర్స్ ఉన్నాయి భగవాన్ దగ్గర, యాక్సెప్ట్ చేయడం ప్రతి ఒక్కరు. ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా మంది నెగిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా జరిగిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో కల్కి భగవాన్ కి సంబంధించినటువంటివి, రైడ్స్ కావచ్చు, లేకపోతే అసలు దేవుళ్ళు కాదు ఎందుకు కొలుస్తున్నారు అన్న మాటలు కావచ్చు, ఇవన్నీ వింటున్నాం కదా, కానీ భక్తులుగా మీరేం చెప్తారు వాళ్ళు? అంటే నెగిటివ్ అంటే ఈ ఇన్నర్ జర్నీలో మనం చూస్తున్నామండి, బయట వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేమేంటంటే స్ట్రగుల్ నుండి స్టెప్ బై స్టెప్ దాసస్ ఇచ్చే క్లాస్ ద్వారా నేర్చుకుంటే చాలామంది ధర్మాలు కూడా నిల్చోలేకపోతారు. ఎందుకు చెప్తానా, ఎందుకు అని అంటే ఇన్సైడ్ చూసుకోమంటారు భగవాన్. ఇన్సైడ్ మీన్స్ రియాలిటీగా ఇంకొకరికి హెల్ప్ చేసే విధంగా మనం ఒకరికి హ్యాపీగా ఉండడం అండి, మనం హ్యాపీగా ఉండడం, ఇంకొకరు హ్యాపీగా ఉండడం. ఇప్పుడు ఇంతెందుకు కొంతమంది కూడా అంటారు, ఏం హ్యాపీ ఉందంటే నా ఇన్సైడ్ ఇవన్నీ నాకు హెల్ప్ చేశారు, నా ఇన్సైడ్ హ్యాపీనెస్. మన హ్యాపీగా ఉంటే కదా 10 మంది హ్యాపీగా ఉండాలి అని. నేను చెప్తాను, చాలామంది సఫరింగ్ వచ్చినప్పుడే, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమంటారంటే భగవంతుడా ఇలాంటి ప్రాబ్లం ఎవ్వరికి ఇవ్వకండి అంటారు. ఆ ఒపీనియన్ ఏందో భగవాన్ దగ్గరకు వచ్చినాక మాకు ముందు నుండి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికన్నా సఫర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర పరిగెత్తడం. దాసస్ చాలా గైడెన్స్ చేస్తారండి, అసలు సెకండ్ ఇక్కడ ఏ యూనివర్సిటీలో అంతా కూడా ఉండదు. లైఫ్ మేము చెప్తాం కదా, పేరెంట్స్ కూడా అన్నారు, మా పేరెంట్స్ కూడా ఏంటి లేదు, మాకు ఏ టైం కావాలంటే ఆ టైం సపోర్ట్ చేస్తున్నారు భగవాను. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే మనకి ఏంటి అంటే ప్రభావం, నెగిటివ్ ప్రభావం ఎక్కువ నిండిపోయింది. మన కోవిడ్ టైంలో చాలామంది మాకు టెన్షన్స్ అండి, భయము, భగవాన్ వీళ్ళు నేబర్స్ అందరు చనిపోతున్నారు, ఎలా మన పరిస్థితి మేమంటే దాసాజీ గైడెన్స్ తీసుకొని చాలామంది గురించి ప్రే చేస్తాం. ఇన్నర్ ప్రేయర్స్ అనేది అందరికీ టచ్ అవుతుంది కదండి, మన అనుభవం ఉంటే వాళ్ళకే తెలుస్తుంది అంటారు. కామన్గా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా, ఒక అతను మా అంకుల్ హాస్పిటలైజ్ అయ్యారు, అతను ఏం చేశారంటే తీసుకెళ్ళండి అని అన్నారు. తీసుకెళ్ళండి అన్నప్పుడు మేమందరం కలిసి ప్రేస్ చేసాం. నేచర్కి నేచర్ సపోర్ట్ చేస్తుంది కదండి, మంచి కోరుకుంటే. భగవాన్ అదే కదండి, భగవాన్ చెప్పేది కూడా అదే కదా, నేచర్తో, నేచర్ ఏంటి, భగవాన్ ఏంటి, పవర్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ ప్రేయర్స్ అనేది మేము చేయడం తోటి ఎక్కడ పోయినా ఏ ధర్మాల పోయినా ప్రేయర్స్ అనేది పాస్ అవుతుంది. అదేంటంటే భగవాన్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తెలియని వాళ్ళకు వీరు వారు అని లేదు, అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటంటే హ్యాపీనెస్, అందరు ఎంజాయ్గా ఉండాలి, ఎంజాయ్గా ఉంటాం మేము, మీది నాది అనేది లేదు, అందరం ఎంజాయ్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, భక్తులు చెప్పేది ఒకటే మాట, మా కష్ట సమయంలో స్వామి అమ్మవారిని మేము ఆశ్రయించాము, మా బాధలు మా కష్టాలను నెరవేర్చారు, ఆ ఆత్మ సంతృప్తిని మేము పొందామని చెప్పి మహిళా భక్తులందరూ కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.